Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి జగన్ బర్త్డే సో స్పెషల్. అసలు కారణం ఇదే. డిసెంబర్ 21 ముఖ్యమంత్రి జగన్ జన్మదినం. ఈసారి సీఎం పుట్టినరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను మరింత వినూత్నంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రి రోజా సీఎం జన్మదినోత్సవాల కోసం నిర్వహిస్తున్న ఉత్సవాలలో ధూమ్ధామ్ డాన్స్లో అదరగొడుతున్నారు. రక్తదానం కోసం అభిమానులు ముందుకు వస్తున్నారు. ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పోస్టల్ కార్డు ద్వారా శుభాకాంక్షలు చెప్పే అవకాశం కల్పించారు. ఇదే రోజున సీఎం జగన్ విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఇప్పటికే జన్మదిన వేడుకలు ఆరంభమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21 జన్మదినం జరుపుకోనున్నారు. జగన్ 50వ జన్మదినం ఈసారి ప్రత్యేకత. దీంతో పాటుగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత 4వ జన్మదినం. ఈ రోజున గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమైంది. అందులో భాగంగా భారీగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. గతంలో పార్టీ కార్యకర్తలు 38,000 యూనిట్ల రక్తదానం చేశారని వివరించారు. ఈసారి వైఎస్ఆర్సీపీ bloodDonation.com పేరిట వెబ్సైట్ ప్రారంభించామని చెప్పారు. వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉంటుందని సజల వెల్లడించారు. ఇప్పటికే ఈ వెబ్సైట్ ద్వారా భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అదేవిధంగా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా పలు ప్రాంతాల్లో క్రీడా పోటీలు ప్రారంభించారు. మంత్రి రోజా తన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో సీఎం జగన్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అందులో పాల్గొన్నారు. డ్యాన్స్లతో హోరెత్తించారు. స్వయంగా ఆటల పోటీల్లో పాల్గొని కార్యక్రమాలలో జోష్ పెంచారు. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, విశాఖల్లో జోనల్ పోటీలు జరగగా 21న విజయవాడలో బహుమతుల ప్రదానోత్సవంలో సీఎం పాల్గొంటారు. 20వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం, 21న పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. 21న ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్యాబ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం చేపడతారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో రక్తదాన శిబిరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో ఈసారి సంక్షేమ పథకాల లబ్ధిదారులను మమేకం చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే 10 రూపాయలు చెల్లిస్తే నేరుగా జగన్కి శుభాకాంక్షలు పంపే ఈ పోస్ట్ అవకాశాన్ని కల్పించారు. ప్రతి ఏటా సీఎం జగన్ జన్మదినం నాడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని ప్రముఖ పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. టీటీడీ నుంచి అర్చకులు సీఎంను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదం అందిస్తారు. ఈసారి అదేవిధంగా నిర్వహించనున్నారు. అయితే గతం కంటే భిన్నంగా ఘనంగా ఈసారి సీఎం జగన్ జన్మదినం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.